ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు తీసుకొని వాటికి కట్టట్లేదు, ఎగ్గొట్టారు, ఆ నిధులను తన సొంత అవసరాల కోసం మళ్లించుకున్నారు, దుర్వినియోగం చేశారు అని తన మీద సిబిఐ కేసులు అయితే నమోదు చేసింది. ఆ తర్వాత తన ఇంద్ భారత్ కంపెనీని దివాలా తీసినట్లుగా ప్రకటించి దివాలా ప్రాసెస్ మొదలు పెట్టాలని కూడా ఆర్డర్స్ వచ్చాయి. మొదలు పెట్టాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తన ఇన్ భారత్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించడాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇంతకుముందు తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గౌరవనీయులైన జస్టిస్ హిమా కోహ్లీ గారు దీని మీద స్టే ఇచ్చారు. అంటే తన కంపెనీని దివాలా తీసినట్లు ప్రకటించడాన్ని ఆమె ఆపేశారు. అప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఊరట దక్కింది. ఆ తర్వాత హిమా కోహ్లీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీష్ చంద్ర గారు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి ఈ దివాలా పిటిషన్ ఏదైతే ఉందో, ఇన్ భారత్ దివాలా తీసినట్లు, దాని మీద అంతకుముందు మేడం గారు స్టే ఇచ్చారు కదా, సతీష్ చంద్ర గారు సీజే అయిన తర్వాత ఆ స్టే తీసేశారు. అంటే దివాలా ప్రాసెస్ మళ్ళీ మొదలెట్టుకోవచ్చు అని. దాని మీద రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రఘురామకృష్ణరాజు గారికి ప్రస్తుతానికి భారీ ఇవ్వరంటే కల్పించినట్లేదు. ఆ దివాలా తీసినట్లు ప్రకటించడాన్ని ఆపేయడమే కాకుండా మే దాని మీద స్టే ఇవ్వడమే కాకుండా దీని మీద తుది తీర్పు వచ్చేంత వరకు సిబిఐ కూడా ఎలాంటి విచారణ చెయ్యొద్దు, జస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ అని. దివాలా తీసినట్లు ప్రకటించడానికి సుప్రీంకోర్టు ఆపేసుకుంటూనే ఈ ఇందులో తుది తీర్పు వచ్చేంత వరకు సుప్రీంకోర్టు ఎలాంటి విచారణ కూడా చేయొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో రఘురామకృష్ణరాజు గారు చీర్స్ కొట్టాల్సినటువంటి వార్తే, చాలా పెద్ద ఓరటే రాజుగారికి అయితే. సరేలేండి, మోస్ట్ ప్రాబబ్లీ రఘురామకృష్ణరాజు గారికి న్యాయస్థానాల్లో తన వైపే అంత న్యాయం ఉన్నట్లుంది కానీ అని చాలామందికి ఆల్మోస్ట్ తనకైతే న్యాయస్థానంలో మంచి అండ దొరుకుతూనే ఉందబ్బా, సంతోషమే.